స్కూళ్ల దోపిడీ దంతాను నిరసిస్తూ సాగుతున్న ఉద్యమం ఉరకలెత్తుతోంది. మెడపై వేలాడుతున్న ఫీజుల కత్తి నుంచి తప్పించుకునేందుకు స్కూల్ ఫీ రెగ్యులేషన్ జేఏసీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఇందిరాపార్క్లో మహాధర్నా నిర్వహించబోతోంది. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ మామూలు కాదు. ఫీజులు బాధడుకు అడ్డు అదుపు ఉండదు. చదువు చెప్పినా చెప్పకపోయినా ఏటికేడాది ఫీజులు మోతా మోగాల్సిందే. ఫీ రెగ్యులరైజేషన్ యాక్ట్ తేవాలంటూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతోంది. ఎలాంటి ఫీ హైక్ చేయకూడదు అని ఒక డైరెక్టివ్ రూల్ మీరు ఇవ్వండి, ప్రతి ప్రైవేట్ స్కూల్ కి పంపించండి. జూన్ వచ్చింది, అవును చాలా మంది కట్టేశారు అంటున్నారు, మన మినిస్టర్సే అంటున్నారు కట్టేయచ్చు, బట్ అది కాంపెన్సేట్ చేయొచ్చు. మాకు ఫస్ట్ టర్మ్లో ఆ హైక్ని తగ్గించండి. పేరెంట్స్ ని మాత్రం చిన్న చూపు చూడకండి. పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ పెట్టాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, డిఎస్సీ ముందు ప్రొటెస్ట్ చేశాము. మహాధర్నాను సక్సెస్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చూస్తోంది జేఏసీ. ఇప్పటికే సోషల్ మీడియా కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు, పెద్ద ఎత్తున పేరెంట్స్ ను సమీకరిస్తున్నారు. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి పేరెంట్స్ మా అందరికి సపోర్ట్ చేసి రెగ్యులేటర్ కమ్యూనిటీ కంపల్సరీగా తీసుకురావాలి ఇమ్మీడియట్ గా. అది కూడా యాక్షన్. ఇలా వేల తరబడి మేము చేస్తూనే పోతూ ఉంటే పేరెంట్స్ కూడా ఒక వచ్చేస్తుంది, ప్రభుత్వం మీద అపనమ్మకం వస్తుంది, ప్రభుత్వం ఏది మన కోసం చూడదు, మేమంతా ట్యాక్స్ పే చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, ప్లీజ్ చదువు అఫోర్డబుల్ గా చెయ్యండి మాకు. ప్రత్యక్ష పోరాటం ద్వారానే కాకుండా న్యాయ పోరాటం చేస్తోంది పేరెంట్స్ అసోసియేషన్. జీవో 91ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఐ హావ్ మెట్ మెనీ ఆఫీసర్స్ ఆల్సో అండ్ దే లైక్ ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హీ సెడ్ దట్ హీ విల్ బి లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ కాలర్స్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్, బట్ అగైన్ హీ సెడ్ దట్ దిస్ ఇస్ నాట్ ద ప్రియారిటీ ఇష్యూ. విద్యను వ్యాపారంగా కాకుండా మానవత్వంతో అందించాలంటున్నారు జేఏసీ సభ్యులు. అడ్మిషన్లు, డొనేషన్లు, టర్మ్ ఫీజుల వల్ల తల్లిదండ్రులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు కలగినట్టు బంగారు తెలంగాణ కావాలన్నారు, వెరీ గుడ్. బంగారు తెలంగాణ ఎక్కడ వస్తుంది? బాలల భవిష్యత్తు పంచుకుంటేనే బంగారు తెలంగాణ వస్తుంది. ఒకప్పుడు వరకట్నం చావులు విన్నాం మనం, రైతులు చావులు విన్నాం, రేపొద్దున్న తల్లిదండ్రులు చావులు కూడా చూస్తారు ఫీజులు కట్టలేక. ఆల్ స్కూల్స్ అంతా బిజినెస్ ప్రకారంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా, ఎడ్యుకేషన్ చేస్తున్నారా, వాళ్ళ సొసైటీని ఏమనుకున్నారు, స్కూల్ టీచర్స్కి ఫీజు వాళ్ళు ఇచ్చే శాలరీస్ ఎంత, వాళ్ళు వాళ్ళ ఎకనామిక్స్ ఏంది, అదంతా రివ్యూ చేసి గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకోవాలి. ఇవాళ్టి మహాధర్నా తర్వాత కూడా ప్రభుత్వం ఫీజులను నియంత్రించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటోంది జేఏసీ.